నమస్కారం టాప్ తెలుగు న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుజరాత్ ఫలితాలపై కేసీఆర్ స్పందించాలి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. కూతురు పెళ్లికి హాజరై తండ్రికి పదవిని బహుమతిగా ఇచ్చిన సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ నేడు దివ్య ముహూర్తంలో ఆవిర్భావ సభ, జెండా ఆవిష్కరణ. దూసుకొస్తున్న మాండోస్ తుఫాన్, నేడు రేపు భారీ వర్షాలు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ గుజరాత్ ఫలితాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని అన్నారు. గుజరాత్ లో జరిగిన అభివృద్ధి ఏముందని కేసీఆర్ పదే పదే ప్రశ్నించారని, ఇప్పుడు గుజరాత్ ఫలితాలపై ప్రశ్నించాలని అన్నారు. అభివృద్ధి చేయకపోతే ప్రజలు ఇంతటి ఘన విజయాన్ని ఎలా అందిస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం అవినీతి పాలన కొనసాగుతోందని, రాష్ట్రంలో అవినీతి రహిత పాలన కేవలం బీజేపీతోనే సాధ్యమన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావడం ఖాయమని చెప్పారు. కేసీఆర్ పదవి నుంచి తప్పుకొని విశ్రాంతి తీసుకునే సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి మొత్తం కేంద్ర నిధులతోనే అనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైందని చెప్పారు. తమ పార్టీ నాయకుడు కుమార్తె వివాహానికి హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు ఊహించని బహుమతినిచ్చారు. మధ్యాహ్నం నూతన వధూవరులను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి సాయంత్రం వధువు తండ్రికి ముఖ్యమైన పదవి కట్టుబెట్టారు. ఆ పదవి అందుకున్న వ్యక్తి టీఆర్ఎస్ సీనియర్ నేత, కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీంద్ర సింగ్. ఆయన తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం సీఎస్ సోమేష్ కుమార్తో జీవో జారీ చేశారు. మారెడ్డి శ్రీనివాసరెడ్డి పదవీకాలం ముగిసిన అనంతరం గత ఏడాదిగా ఈ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. తాజాగా నియమితులైన రవీంద్ర సింగ్ రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. కరీంనగర్కు చెందిన సర్దార్ రవీంద్ర సింగ్ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. గతంలో కరీంనగర్ మేయర్గా పనిచేశారు. గురువారం కరీంనగర్లో జరిగిన రవీంద్ర సింగ్ కుమార్తె పెళ్లి వేడుకకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. అదే రోజు రవీంద్రను పదవి వరించడం విశేషం. తెలంగాణ ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ ఇకపై బీఆర్ఎస్గా కొనసాగనుంది. తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారింది. పార్టీ పేరును మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు లేఖ రాసింది. ఈ శుభ సందర్భాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించుకోనున్నాయి. ఈ క్రమంలో దివ్య ముహూర్తంలో బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన లేఖపై కేసీఆర్ సంతకం చేయనున్నారు. ఆ మరుక్షణమే బీఆర్ఎస్ పార్టీ బొనుకులోకి వస్తుంది, టీఆర్ఎస్ కనుమరుగవుతుంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జెండాను కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. కార్యక్రమం అనంతరం పార్టీ కార్యాచరణపై కీలక నేతలతో కేసీఆర్ చర్చిస్తారు. మరోవైపు ఈ మధ్యాహ్నం జరగనున్న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, జిల్లాల అధ్యక్షులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్య నేతలంతా హాజరుకానున్నారు. ముహూర్త సమయంలోగానే అందరూ తెలంగాణ భవన్ చేరుకోవాలని అందరికీ కేసీఆర్ పేరిట లేఖలు వెళ్లాయి. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా అవతరించిన నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. తెలంగాణ భవన్ వద్ద పెద్ద ఎత్తున బీఆర్ఎస్ బ్యానర్లు వెలిశాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన మాండోస్ తుఫాన్ తీర ప్రాంతాలను వణికిస్తోంది. ఇది ఇప్పటికే తీవ్ర తుఫాన్గా మారింది. ప్రస్తుతం తమిళనాడులోని కారైక్కాలకు తూర్పు ఆగ్నేయంగా 270 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయు దిశగా పయనిస్తోందని చెప్పింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ ఏపీ తీరం మీదుగా పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య శుక్రవారం అర్ధరాత్రి తీరం దాటుతుందని అంచనా వేసింది. ఈ క్రమంలో 65 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో జాతీయ విపత్తు నిర్వహణ బృందాలను అప్రమత్తం చేసింది. మరోవైపు మాండూస్ తుఫాన్ దృష్ట్యా పుదుచ్చేరి, కారైక్కాల్లో శుక్రవారం పాఠశాలలు, కళాశాలను మూసివేయనున్నట్లు తమిళనాడు విద్యాశాఖ మంత్రి ఏ నమస్తవాయన్ తెలిపారు. శాసనసభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ధాన్యం కొనుగోలు విషయంలో అల్లర్లు సృష్టించడానికి రాద్ధాంతం చేస్తున్నారని అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు అన్నారు. మోపిదేవి 2 రైతు భరోసా కేంద్రం వద్ద రమేష్ బాబు ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందంటూ బుద్ధప్రసాద్ చేసిన వ్యాఖ్యలను సింహాద్రి తప్పుబట్టారు. జగన్ ప్రభుత్వం రైతాంగం పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. జగనన్న ప్రభుత్వంలో ఆర్బీకేలను ఏర్పాటు చేస్తే వాటిని చూసి కేంద్ర ప్రభుత్వం దేశ స్థాయిలో ఏర్పాటు చేసే దిశగా వెళుతుందన్నారు. ఆర్బీకేలలో సాంకేతిక లోపం వల్ల 1-2 రోజులు ధాన్యం కొనుగోళ్లు ఆలస్యమవుతుందన్నారు. సమస్యను త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. స్వార్థపు రాజకీయాల కోసం ప్రజలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేసే వ్యక్తిత్వం మాది కాదని బుద్ధప్రసాద్కి సింహాద్రి ఇతవ పలికారు. నిన్నటి నుంచి గందరగోళంగా వాట్సాప్లో మెసేజ్లు మాట్లాడటం చూసి ఏంటోనని కంగారు పడతా నేను ఆర్బికల్ని చూసుకుంటూ వచ్చాను.
అదేంటంటే పేపర్ వార్త వాళ్ళదైతే ఏమనుందంటే మీడియాలో ఈ వచ్చిన వార్తలు కనీ విని ఎదుగుతో ఒక సినిమా కనుక రిలీజ్ చేసినప్పుడు కలెక్షన్స్ కోసం చెప్పుకుంటారు. కనీ విని రీతిలో బ్రహ్మాండమైన బ్రహ్మాండమైన రిలీజ్ అని చెప్పి పలానా హీరో నటించే సినిమాలాగా చెప్తారు. బుద్ధ ప్రస్తుత గారు మాట్లాడతా కనీ వినిగని రీతిలో ప్రజా ఉద్యమం రైతు ఉద్యమం చేస్తాను రేపటి నుంచి, ఇవాళ సాయంత్రం వరకు డెడ్ లైన్ ఇస్తున్నానని చెప్పాడు. ఏ దేనికి డెడ్ లైను ఏంటో దాంట్లో క్లారిటీ లేదు. ఇవాళ ఇదంతా ఒకసారి రైతాంగాన్ని కూడా అర్థం చేసుకోమని నేను కోరుతున్నాను. లోగడ పార్టీ ప్రయోజనాల కోసం రైతులను అడ్డుపెట్టుకోవడం సరికాదని మాజీ ఎంపీటీసీ సభ్యులు మాజీ సర్పంచ్ అబ్బూరు నాంచారయ్య అన్నారు. మోపిదేవి మండల పరిధిలోని వెంకటాపురం రైతు భరోసా కేంద్రం వద్ద రైతులతో కలిసి నాంచారయ్య విలేకరులతో మాట్లాడారు. రైతులకు అధికారులు అన్ని విధాలా సహకరిస్తున్నారన్నారు. రాజకీయ లబ్ధి కోసం రైతులను అడ్డుపెట్టుకోవడం ప్రతిపక్షాలకు సరికాదన్నారు. మండలం వెంకటాపురం గ్రామంలో రైతు భరోసా కేంద్రం వద్ద ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఈ పంట సీజన్లో ఒక పంట నూర్చడానికి ఒక 20 రోజుల ముందు నుంచే అటు రెవెన్యూ అధికారులు, ఇటు వ్యవసాయ అధికారులు, ఇటు సొసైటీ అధికారులని పిలిచి మీరు ఏ విధమైనటువంటి ఇబ్బంది పడొద్దు, మరి రైతు నష్టపోకుండా ప్రభుత్వం ఒక విధానాన్ని ప్రవేశపెట్టింది, దాంట్లో మధ్యలో దళారీలు లేకుండా గిట్టుబాటు ధర రావాలనేటువంటి ఉద్దేశంతో, రైతుకు ప్రయోజనాలు చేకూర్చాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి విధానం ఇది. దానిలో భాగంగా ఇప్పుడు ఈ సీజన్లో క్రాప్ కటింగ్ చేసుకుని ఆరబోసుకున్నటువంటి రైతులకి రెవెన్యూ అధికారులు, సొసైటీ అధికారులు, అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి కావలసినటువంటి అదే. రంగారెడ్డి జిల్లా శేరలింగంపల్లి కొండాపూర్ డివిజన్లోని చిరేక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో డిసెంబర్ 8-9 తేదీల్లో 2 రోజుల పాటు జరిగే సిబిఎస్ఈ ప్రాంతీయ సైన్స్ ఎగ్జిబిషన్లో 123 వినూత్న ప్రాజెక్టులు రూపొందించారు. ఈ సైన్స్ ఫెయిర్లో పాల్గొనేందుకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ పాఠశాలల విద్యార్థులు తరలివచ్చారు. ప్రదర్శించడానికి, సలహాదారులు సైన్స్ రంగంలో ప్రముఖ నిపుణులతో ఆలోచనలను కనెక్ట్ చేయడానికి, మార్పిడి చేయడానికి ఒక వేదికను అందించడం, ఎగ్జిబిట్లు 6 నుంచి 9 తరగతుల విద్యార్థులు అందించిన వినూత్న ఆలోచనలు, పరిష్కారాలు, సాంకేతికత, కమ్యూనికేషన్లో పురోగతి, పర్యావరణ అనుకూల పదార్థాలు, పర్యావరణ ఆందోళనలు, ఆరోగ్యం, పరిశుభ్రత, మనకోసం గణితం, రవాణా ఆవిష్కరణ, ప్రస్తుత ఆవిష్కరణతో చారిత్రక అభివృద్ధులు ఎగ్జిబిషన్ యొక్క ఉద్దేశం అన్నారు. విద్యార్థుల ప్రాజెక్టులను చూసి చిరాక్ ఇంటర్నేషనల్ సీనియర్ ప్రిన్సిపల్ ఇప్పత్ ముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా ఇప్పత్ మాట్లాడుతూ విద్యార్థుల ప్రదర్శనలు న్యాయమూర్తులను ఆశ్చర్యపరిచేలా ఉన్నాయని, నేషనల్ సైన్స్ ఎగ్జిబిషన్ యొక్క తదుపరి రౌండ్కు వెళ్లడానికి ఏ ఎగ్జిబిట్లు షార్ట్ లిస్ట్ చేయబడతాయో నిర్ణయించడం చాలా సవాల్గా ఉంటుందని, హాజరైన వారందరికీ అవార్డు గెలుచుకున్న న్యాయమూర్తుల ప్యానెల్తో సంభాషించే గొప్ప అవకాశం కూడా లభించిందన్నారు. We can also find the time the light is being blocked, because in Agarachandra what exactly happens is there is an emitter, there is a receiver. So when an object passes through the emitter and when the light strikes it and comes back, then find the amount of time this happens. And but after drinking 10 liters of water, you just discard it by the roadside. Now this adds up to pollution and an unhealthy environment. Also it gives us a complete setback for the Swachh Bharat campaign. So in our idea, we are going to collect empty 10 liters of water and shred them in the shredding machine. Now we can make a base out of the shredded water. రాష్ట్ర వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ, ప్రజల సమస్యలు వింటూ ఈ రాష్ట్రానికి ఇదేం కర్మ అంటూ నంద్యాలపట్నంలోని పలు వార్డుల్లో పర్యటించారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. పట్టణ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్పలేదు.
ఆ పేపర్ ఇచ్చినారు. ఎప్పుడు అడగలే వాళ్ళు వచ్చినప్పుడు. వాళ్ళు వచ్చేవరకు వాకిలు వేసుకుంటుంటే అడగాలి. ఎందుకు ఆపినారు అని అడగాలి. గవర్నమెంట్ కట్టినారు ఎందుకు ఆపినారు. సార్ పోతా సును जनरल डॉक्टर की सदन कैंप सर्टिफिकेट తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నకూడెం గ్రామంలో సచివాలయం వద్ద వైఎస్ఆర్ జగనన్న భూ హక్కు మరియు భూరక్ష పథకంలో భాగంగా వ్యవసాయ భూముల రీసర్వేపై అవగాహన కోసం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాతాసు రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే భూముల రీసర్వే కార్యక్రమానికి రైతులు సహకరించాలని, సర్వే జరిగేటప్పుడు సంబంధిత పత్రాలు అందించాలని తెలిపారు. మొబైల్ మెజిస్ట్రేట్ కోర్టు ద్వారా భూ వివాదాలను తక్షణమే పరిష్కరిస్తామని రామకృష్ణ తెలిపారు. గ్రామ సర్పంచ్ బొంత భరత్బాబు, ఆయిల్ ఫామ్ రాష్ట్ర డైరెక్టర్ నరహరిశెట్టి, రాజేంద్రబాబు, సచివాలయ కార్యదర్శి గారపాటి రవికుమార్, వీఆర్ఓ మామిడిపల్లి భీమశంకర్, షేక్ చాంద్ పాషా, పుట్టా వెంకటస్వామి, బళ్ళ సత్యనారాయణ, కౌలూరి పటేల్, ముంగర అయ్యన్న తదితర రైతులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. అట్టడుగున్న వర్గాలకి వాళ్ళకి భూమి చూపించాలని ఉద్దేశంతో జమీందారుల దగ్గర, భూస్వాముల దగ్గర ఉన్న భూమిని వాళ్ళకి సీలింగ్ పెట్టి ఆ సీలింగ్ లోపే ఉండాలని నిబంధన ఇప్పించి మిగతా అన్ని అట్టాడుకున్న వర్గాలకి ఇచ్చేవారు. అది మీకు తెలిసిందే. అలాగ బోలున మార్పులు జరిగినాయి. పీఓటీ యాక్ట్ అని, అలాగే ల్యాండ్ తర్వాత ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ వచ్చింది. తర్వాత అమ్మో అది డాటర్ ల్యాండ్స్ అని, తర్వాత అమ్మో ఇంకా బోలున రకాలు వచ్చినాయి. సైదాబైనామా అని ఒకటి ఉండేది. అప్పుడు రిజిస్ట్రేషన్ అంటే ఏమిటి తెలియని వాళ్ళు ఒక కాగితం మీద రాసుకునేవారు. ఈ భూమి ఇంతవరకు నీది, ఈ భూమి నాకు ఎంతో ఇది, అలాగే అదో లెక్కలతో అలా భూమి పంచుకున్నారు. కొంతమంది పెద్ద మనుషులు అందరం కూర్చోబెట్టింది వారాలుగా పంచుకున్నారు. రకరకాల పరిణామాలు చెందింది. అయితే దీనికంటూ ఒక నిర్దిష్టమైన ఒక కరెక్ట్ యాక్యురసీ, ఒక సెంటు కానీ, ఒక ఇంచు కానీ, ఒక గజం కానీ ఇటు పొల్లిపోకుండా ఒక నిర్ధారణ చేసి ఆ రైతుకి ఇచ్చి, రైతు నుంచి ఈ ఇందులో ఉన్న గొడవల్ని, ఫ్యామిలీ గొడవలు కానీ, కోర్టు తగాదాలు కానీ ఏమైనా సరే విముక్తి. సకాలంలో విధులకు హాజరై అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని పుల్లల చెరువు తహసీల్దార్ కె దాస్ అన్నారు. గురువారం పుల్లల చెరువులోని డంపింగ్ యార్డును పరిశీలించారు. మరమ్మతులో ఉన్న పైకప్పును త్వరగా రేకులేసి సిద్ధం చేయాలన్నారు. ముందుగా చెత్త తరలించే వాహనాల్లో ఎంత చెత్త వస్తుందన్నది గుర్తించారు. చెత్త తరలించే వాహనాల్లో అసంపూర్తిగా తరలిస్తున్నారా లేక పూర్తి స్థాయిలో తరలిస్తున్నారా అనే విషయమై దగ్గరుండి గమనించారు. అలాగే డంపింగ్ యార్డులో వర్షపు నీరు నిల్వ ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలని, లేని ఎడల సమస్యలు ఎదురవుతున్నాయని, యార్డుకు సంబంధించి మురికి కాలువలు నిర్మించే ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధులకు సకాలంలో హాజరై అంకిత భావంతో సేవలు అందిస్తే పారిశుద్ధ్య నిర్వహణ సులభతరమవుతుందన్నారు. చెత్త తరలించే విషయంలో అలసత్వాన్ని ఉపేక్షించబోమని హెచ్చరించారు. అనంతరం విలేజ్ సర్వర్ రాజశేఖర్ అడిగి డంపింగ్ యార్డ్ హద్దులను తెలుసుకుని పరిశీలించారు. దత్తాత్రేయ జయంతి సందర్భంగా నకరికల్ పట్టణంలోని సాయిబాబా గుడిలో సాయి స్వాములు నిర్వహించిన పడిపూత కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి 10,116 రూపాయలు అందజేశారు మాజీ ఎమ్మెల్యే భీముల వీరేశం. తెలంగాణ స్టేట్ కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ సంస్థ హెడ్ ఆఫీస్ బాలనగర్లో కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ సంస్థకి నూతన స్టేట్ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులుగా ఉన్న బొద్దుల నగేష్ కుమార్కి ఉత్తమ ప్రదర్శన కనబరిచినందుకు గాను పదోన్నతి కల్పిస్తూ కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీగా నియమించారు.
స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామగిరి హరిబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్ర సభ్యులు, వివిధ జిల్లాల అధ్యక్షులు మరియు కాన్స్టిట్యున్సీ అధ్యక్షులు పాల్గొన్నారు. బొద్దుల నగేష్ కుమార్ మాట్లాడుతూ ఈ నియామకం సభ్యులపై మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు. వినియోగదారునికి నష్టం వాటిల్లకుండా వారికి జరిగే సమస్యలను పరిష్కరించడమే సంస్థ లక్ష్యమని, అదే బాటలో అందరం కలిసి వినియోగదారులకు ఉండే హక్కులపై అవగాహన కల్పించే ప్రయత్నం చేద్దామని తెలిపారు. వినియోగదారుల హక్కుల సంస్థ స్టేట్ జనరల్ సెక్రటరీగా నన్ను నియమించినందుకు కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ సంస్థ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నా మీద ఎంతో నమ్మకంతో ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించినటువంటి స్టేట్ ప్రెసిడెంట్ మహేంద్ర అగర్వాల్ గారికి, మరియు నన్ను నువ్వే ఈ హోదాకు తగిన వ్యక్తి అని రికగ్నైజ్ చేసిన హరిబాబు అన్న గారికి, అలాగే ఈరోజు టీంలో సభ్యులుగా జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. దీంతో నా బాధ్యత మరింత పెరిగిందని చెప్పేసి నేను అనుకుంటున్నా. దీన్ని పబ్లిక్లో అవేర్నెస్ కల్పించడానికే మన సంస్థ ఉంది. మనం వినియోగదారులకి ఏ విధంగా మనం సహాయపడగలమో, వారికి వారి హక్కులను బాధ్యతలను మనం గుర్తు చేస్తూ మనందరం టీం వర్క్ చేయడానికి మీరందరూ నాకు సహకరిస్తారని తెలియజేస్తూ తెలియజేస్తాను. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 68 అసెంబ్లీ సీట్లకు గాను 40 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఉన్న సందర్భంలో కేసముద్ర మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ రెండు రాష్ట్రాల్లో గతంలో బీజేపీ పాలిత రాష్ట్రాలుగా ఉన్నాయి, కానీ హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం శుభసూచ్యంగా భావిస్తున్నాం. కేంద్రంలోని బీజేపీ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు కావాలనే కొన్ని పార్టీలను ప్రేరేపించి కాంగ్రెస్ పార్టీకి పడే ఓట్లను చీల్చే విధంగా మోడీ షాలు కుట్ర చేస్తూ అధికారంలోకి ఉత్తరప్రదేశ్లో కానీ గుజరాత్లో కానీ చేశారు. కానీ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ కానుగా రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని, పేదల పార్టీని గెలిపించాలని తెలంగాణ ప్రజలను కోరారు. ఈరోజు దేశంలో గుజరాత్ లో, హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన ఎన్నికలలో గుజరాత్ లో కానీ హిమాచల్ ప్రదేశ్ లో కానీ మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఆ రాష్ట్రాలలో అధికారంలో ఉండే మరి మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ఈరోజు మరి హిమాచల్ ప్రదేశ్ 68 సీట్లకు గాను 45 సీట్లు మరి కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని అధికారంలోనికి రావడం జరిగింది. అక్కడ మరి గతంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అధికారం నుంచి కాంగ్రెస్ పార్టీ హస్తగతమైంది. మరి గుజరాత్ విషయానికి వచ్చినప్పుడు కూడా గుజరాత్లో కూడా మాదిగలకు 2 అసెంబ్లీ స్థానాలు లేదా 1 ఎంపీ ఎమ్మెల్యే స్థానం కేటాయించాలని, రాష్ట్రంలో మాదిగలకు 15 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్, 1 రాజ్యసభ కేటాయించాలని డిమాండ్ చేస్తూ మాదిగల రాజకీయ అస్తిత్వ పోరాట మహాసభ అంబాజీపేట కొబ్బరి పరిశ్రమ కేంద్రం కొత్తపాలెం లేఅవుట్ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాదిగ సంఘాల జేఏసీ మాదిగ రాజకీయ జేఏసీ కన్వీనర్ ఆకుమర్తి చిన్నమాదిగ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా ఎస్సీసీఎల్ అధ్యక్షులు బాపట్ల ఎంపీ నందిగం సురేష్, లెడ్ కప్ చైర్మన్ కాకుమాన్ రాజశేఖర్, ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ నిరీక్షణ జేమ్స్లు పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చినాటి నుంచి నేటి వరకు మాదిగలకు రాజకీయ స్వాతంత్రం కలగలేదని తీవ్ర ఆవేదన చెందారు. భవిష్యత్తులో మాదిగలకు ఉమ్మడి తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో 2 స్థానాలు కేటాయించాలని, ఏదో ఒక అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎస్సీసీఎల్ అధ్యక్షులు బాపట్ల ఎంపీ నందిగం సురేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. దయచేసి వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మొన్న అన్నను కలిసినప్పుడు కూడా జగన్ రెడ్డి గారు చెప్పింది
ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో ఇట్లా వెళ్తామన్నా ఉన్నంటే వెళ్ళి ఏ సమస్యలు ఉన్నాయో వాళ్ళకి ఏం కావాలో అడిగి తెలుసుకుని నా దృష్టిలో పెట్టమని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతర రైతుల పోడు భూములకు పట్టాలిచ్చి వారికి ప్రభుత్వం అందిస్తున్న రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను అందించాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళుతున్న రైతులను పోలీసులు మధ్యలో 3 కోట్ల సెంటర్ వద్ద అడ్డుకోవడంతో అక్కడే కూర్చుని ధర్నా నిర్వహించారు. మా పట్టాలు ఇవ్వాలి, రైతు బంధు, రైతు బీమా వర్తింప చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కూడూరు, కొత్తగూడ గంగారం మండలాలకు చెందిన సుమారు 1000 మంది రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనేతర రైతులను ప్రభుత్వం పట్టించుకోకుండా అన్యాయం చేస్తోందని, ఏజెన్సీ ప్రాంతంలో పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకే ప్రాధాన్యమిస్తూ గిరిజనేతలను పట్టించుకోవడం లేదని, వెంటనే రైతులందరికీ పట్టాలిచ్చి రైతు బంధు, రైతు బీమా పథకాలను వర్తింపు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల అనుమతితో అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు గుజరాత్ రాష్ట్రంలో విజయం సాధించడంతో బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వద్దిరాజు రామచంద్రరావు మాట్లాడుతూ గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ సిద్ధాంతాలను, సుపరిపాలనను ప్రజలు అవగాహన చేసుకున్నారని, రాబోయే ఎన్నికల్లో దేశమంతా బీజేపీకి అనుకూలంగా ఉందనే సంకేతాన్ని ఇచ్చారని, తెలంగాణలో సైతం భవిష్యత్ ఎన్నికల్లో గుజరాత్ తరహా ఫలితాలు పునరావృతమవుతాయని అన్నారు. ఈరోజు గుజరాత్ రాష్ట్రంలో వచ్చినటువంటి ఎన్నికల రిజల్ట్లో భారీ ఎత్తున, అంటే గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికలు ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు కూడా ఎన్నడూ రానటువంటి భారీ మెజార్టీ 157 స్థానాల్లో బీజేపీ అలా విజయం
మోగించిందంటే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన క్లీన్ చిప్ చేస్తారని తీర్పు నిదర్శనం. కాబట్టి భారతీయ జనతా పార్టీని అత్యధిక మేయర్తో గెలిపించిన గిరిరాజు ప్రజలకు, సహకరించిన అన్ని వర్గాల వారికి జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.